ఓకే అండ్ నిన్న మనం ఏంటంటే టోనల్ వాల్యూస్ అలాగే లైట్ అండ్ షేడ్స్ వేరియేషన్స్ ఇన్ పెన్సిల్స్ ఓకే సో ఇవన్నీ నిన్న చెప్పాను నేను. సో మనం ప్రతి ఆబ్జెక్ట్కి లేదా క్యారెక్టర్స్కి కలర్ చేసేటప్పుడు ఇవి టోనల్ వాల్యూస్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. లైట్స్ ఇలా హైలైట్స్ కానీ లైట్ షేడో అలాగే మిడ్ టోను డార్క్ టోను ఇవన్నీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మామూలుగా మనం క్యారెక్టర్స్ని డ్రా చేసేటప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది, అంటే ఎంత హైట్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి ఇవన్నీ. సో దానికి ఏంటంటే ఒక చిన్న ప్రొసీజర్ ఒకటి నేను చెప్తాను. సో మన జనరల్గా నార్మల్ హ్యూమన్స్ అంటే మనలాంటి వాళ్ళంతా కూడా మనం 8 హెడ్స్ లెంత్లో డ్రా చేయాల్సి వస్తుంది. అది స్టాండర్డ్ మెజర్మెంట్ అన్నమాట. సో 8 హెడ్స్ అంటే మనం ఇంక్లూడింగ్ హెడ్ హెడ్తో కలిపి మనం 8 టైమ్స్ ఉండాలి ద హోల్ బాడీ. సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే. సో 8 హెడ్స్, ఈ 8 హెడ్స్లో మనం టాప్ బాటమ్ దీన్ని నేను ఎగ్జాక్ట్ నేను హాఫ్ చేస్తున్నాను, అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం ఈ స్పేస్ని. అంటే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రౌండ్ ఫామ్ చేస్తున్నాను లేదా ఒక ట్రయాంగిల్, అదేంటంటే మనకి పెల్విస్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, తర్వాత ఈ పెల్విస్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ రిమైనింగ్ పోర్షన్ నేను హాఫ్ డివైడ్ చేస్తే అది నీస్ని మనకి క్రియేట్ చేస్తుంది, నీ పొజిషన్. అంటే లోయర్ పోర్షన్ మనం క్రియేట్ చేసుకున్నాం. అలాగే వన్ సైడ్ మనం ఎలా వేస్తామో ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే ఉండాలి, ఎందుకంటే హ్యూమన్ బాడీ అన్నది మనం సిమెట్రికల్ డిజైన్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. అంటే వన్ సైడ్ ఎలా ఉంటుందో అదర్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది అన్నమాట. ఈ ఫుట్ నేను కొంచెం ఈ ఎక్స్ట్రా అంటే 8 హెడ్స్ నుంచి కొంచెం నేను ఎక్స్ట్రా నేను తీసుకున్నాను ఈ పోర్షన్. ఈ పెల్విస్ని మనం రౌండ్తో తీసుకున్నాం కదా, లేదంటే ట్రయాంగిల్తో తీసుకున్నాం. సో ఈ పెల్విస్ వాల్యూమ్ ఎంత ఉందో అంత నేను ఇక్కడ హెడ్కి పెడుతున్నాను, కానీ ఇది కొంచెం ఓవెల్ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ ఫుట్కి ఎంత స్పేస్ వదిలేను అంతే స్పేస్తో నేను ఇక్కడ నెక్ని డివైడ్ చేస్తాను. సో మిగతా రిమైనింగ్ పోర్షన్ అంటే నెక్ నుంచి పెల్విస్ దాకా ఉన్న ఈ ఏరియానంతా కూడా నేను రిబ్ కేజ్. సో ఈ రిబ్ కేజ్ మనకేంటంటే మేజర్ పోర్షన్, ఇది మేజర్ ఏరియా అనేది ఆక్యుపై చేస్తుంది బాడీలో. సో ఇందులో మనకి ఈ లంగ్స్ కానీ హార్ట్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసి ఉంటుంది అన్నమాట, బోన్స్తో కన్స్ట్రక్ట్ అయింటుంది, ఇది స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. సో ఆ ఏరియాని నేను ఒక ఓవెల్ షేప్తోని ప్లాన్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ రిబ్ కేజ్ నుంచి ఈ పెల్విస్కి మధ్యలో చిన్న గ్యాప్ వదిలేను నేను. ఈ గ్యాప్ ఏంటంటే స్టమక్ స్పేస్ ఇది, రైట్. సో మనకి రిబ్ కేజ్ ఎంత విడుతులో గీయాలి అని మన మళ్ళీ మనకు ఒక డౌట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే హెడ్కి 2 టైమ్స్, అంటే హెడ్ని నేను ఇలా మెజర్ చేసుకుంటే పెన్సిల్తో ఇక్కడి నుంచి సెంటర్ లైన్ నుంచి 1 హెడ్ మళ్ళీ సెంటర్ లైన్ నుంచి అటువైపుకి ఇంకో హెడ్. సో టోటల్గా ఏంటంటే మనకి 2 హెడ్స్ లెంత్. ఓకే, సో ఈ 2 హెడ్స్ లెంత్ నుంచి మనం రిబ్ కేజ్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ రిబ్ కేజ్ మీద షోల్డర్స్ని నేను ఫామ్ చేస్తాను. ఇది 2 సైడ్స్ నేను ఎంత విడుతులో గీయాలంటే రిబ్ కేజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా, అంటే 2.5 హెడ్స్ లెంత్లో మనకి గీయాలి. రిబ్ కేజ్ ఏమో 2 హెడ్స్, ఇది 2.5 హెడ్స్. సో అటు ఇటు గీసిన తర్వాత దీన్ని నేను ఒక ట్రయాంగిల్ లాగా ఇక్కడి నుంచి ఇలా ఒకటి, ఇక్కడి నుంచి ఇలా ఒకటి ట్రయాంగిల్తో ఫామ్ చేశాను. సో మనకు అటు ఇటు మనకి షోల్డర్స్ని క్రియేట్ చేసింది కరెక్ట్గా. ఆ షోల్డర్స్ నుంచి కరెక్ట్ ఈ స్టమక్ లెవెల్కి సో నేను హ్యాండ్స్, ఈ హ్యాండ్స్లో మనకి ఎల్బో అంటారు, మో చెయ్యి అంటారు కదా ఎల్బో, అక్కడికి రావాలి. సో మనం హ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు అబౌవ్ ద నీస్, అంటే నీస్ ఇక్కడికి ఉన్నాయంటే మనం ఇక్కడ దాకా
మనం హ్యాండ్స్ ని ప్లేస్ చేస్తాం. సో వన్ సైడ్ వచ్చింది కాబట్టి అదర్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. సో నేను దీన్ని మళ్ళీ ఇలా గీసాను. ఇక్కడ నేను హ్యాండ్ని కొంచెం ఓపెన్ చేసి గీస్తున్నాను ఇలా. ఎస్, ఇదొకటి అండ్ ఇదొకటి. ఎస్, ఇప్పుడు మనకి ప్రపోర్షనేట్గా బాడీని మనం డివైడ్ చేసాం. సో ఇదేంటంటే 8 హెడ్స్ లెంగ్త్. దీన్ని మనం కొంచెం నేను డీటెయిల్స్ ఇస్తే ఎలా ఉంటుందంటే, రిబ్ కేజ్ మీద నేను ఈ చిన్న వాల్యూని అప్లై చేస్తే ఇది మనకి యాక్చువల్ రిబ్ కేజ్ లాగా మనం స్టెప్ బై స్టెప్ దీన్ని డెవలప్ చేస్తాం. అంటే దీని మీద ఇలా చెస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇదంతా మనం డీటెయిల్స్ పెట్టుకుంటే ఇవన్నీ మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. తర్వాత దీన్ని నేను ఏం చేస్తానంటే సిలిండర్స్ కింద మనం డివైడ్ చేసుకుంటాం. ఈ సిలిండర్స్ వీటి గురించి మళ్ళీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, నెక్ మనం ఇందాక స్ట్రైట్ గా హారిజాంటికల్ ఒక లైన్ కొట్టాం కదా, కానీ ఇక్కడ ఏం చేస్తానంటే నెక్ మజిల్స్ కూడా క్రియేట్ చేయడానికి నెక్ నుంచి షోల్డర్స్ కి ఇలా క్రాస్ గా నేను ఒక లైన్ ఇచ్చాను, అది మనకి షోల్డర్స్ ని క్రియేట్ చేసింది. సో ఇదేంటంటే మనకి 8 హెడ్స్ లెంగ్త్ లో మనం క్రియేట్ చేసింది ఇది. సో 8 హెడ్స్ లెంగ్త్. ఇది నార్మల్ హ్యూమన్స్. ఇది నార్మల్ హ్యూమన్స్. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే మనకి కామిక్ హీరోస్. సో కామిక్ క్యారెక్టర్స్ అంటే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హనుమాన్, మైటీ హనుమాన్, వీళ్ళందరూ ఏంటంటే కామిక్ హీరోస్ అనమాట. వీళ్ళని మనం డ్రా చేసినప్పుడు 8 హెడ్స్ లో డ్రా చేయకూడదు. 8 హెడ్స్ లో డ్రా చేస్తే అంత హ్యూజ్ బాడీతోని వాళ్ళు షార్ట్ గా కనబడతారు. సో అబ్నార్మల్ గా ఉండరు. సో మనం ఏం జరుగుతుందంటే వాళ్ళకి మనం 9 to 10 హెడ్స్ మనం తీసుకోవచ్చు. సో 9 to 10 హెడ్స్ అంటే వీడికంటే ఎక్కువ. సో ఇది 8 హెడ్స్, 9 హెడ్స్ సపోజ్ ఇక్కడ నుంచి నేను డ్రా చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ సర్ఫేస్ మళ్ళీ సేమ్ ఇందులో నుంచి నేను హాఫ్ తీసుకుంటున్నాను. అంటే ఫుట్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా ఈ లెంత్లో నేను దీన్ని హాఫ్ తీసుకున్నాను. అంటే ఇది హాఫ్ తీసుకునే మెథడ్ ఏంటంటే ఇది క్యారెక్టర్ని ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఈజీ ప్రొసీజర్ అనమాట. ఇది ప్రతిసారి మనం 8 టైమ్స్ లేక 9 టైమ్స్ హెడ్ని మెజర్ చేయాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఈక్వల్గా నేను డివిజన్స్ లాగా ప్లాన్ చేశాను అనమాట. అది మనకి ఈజీ గుర్తుంటుంది అనమాట. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హాఫ్ చేశాను. మళ్ళీ ఇది మనకి పెల్విస్ రౌండ్ ఆర్ ట్రయాంగిల్ రైట్. ఇప్పుడు నెక్ ఏం చేస్తానంటే నీస్ ని కట్ చేస్తాను. సో నీస్ ని నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకున్నాను. అంటే లెగ్స్ ని ఫామ్ చేస్తాను. సో ఇక్కడ దాకా ఇలా తీసుకున్నాను. సో ఇంత పోర్షన్ నేను హెడ్ ని ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత నెక్ని సేమ్ ఇంత గ్యాప్లో నెక్ని ఇక్కడ వేసిన తర్వాత ఇది రిప్ చేసి మళ్ళీ. సో ఇదేంటంటే సేమ్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా నేను వేశాను. తర్వాత నేను హ్యాండ్స్ని ఫామ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం కొంచెం డీటెయిల్స్ వేసుకుంటే కనుక సేమ్ ఇందాక లాగా నేను రిబ్ కేజ్ ని ఇలా కట్ చేశాను. అలాగే బాడీ, సో హ్యూజ్ బాడీని వేశాను. తర్వాత
హెడ్స్ ని లెగ్స్ ని నేను ఫామ్ చేస్తున్నాను. సో ఈ స్ట్రైట్ గా గీసిన షోల్డర్స్ నేను ఇక్కడ కొంచెం ఇలా స్లాంట్ గా గీస్తాను. సో అప్పుడు ఇక్కడ నెక్ మజిల్స్ అనేది క్రియేట్ చేసింది. సో మజిల్స్ లాగా అన్ని మనం ఫామ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను మళ్ళీ డ్రెస్ ఓకే. సో ఇదేంటంటే కామిక్ హీరోస్ అనమాట. సో వీళ్ళు కొంచెం హ్యూజ్ బాడీస్ ఉంటాయి. సో కాబట్టి మనం అది లెంతీగా మనం వేయాల్సి వస్తుంది. ఇంకొక కేటగిరీ ఏంటంటే అది ఫ్యాషన్ డ్రాయింగ్స్, ఫ్యాషన్ స్కెచింగ్ అనమాట. సో ఇది కామిక్ క్యారెక్టర్స్. ఇంకొక కేటగిరీ ఏంటంటే అది ఫ్యాషన్. సో వీళ్ళు మనం 11 హెడ్స్ కూడా గీయొచ్చు. సో వాళ్ళు ఎందుకు 11 హెడ్స్ ఎంత పొడుగ్గా ఉంటారంటే వాళ్ళు డిజైనర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఏంటంటే సన్నగా పొడుగ్గా, మళ్ళీ లావు ఉండకూడదు, ఫ్యాట్ అనుకుంటా సన్నగా ఉంటారనమాట వాళ్ళు, స్లిమ్గా. సో వాళ్ళ మీద ఆ డ్రెస్ డిజైన్ చేసిందని వాళ్ళు డిస్ప్లే చేస్తే ఏంటంటే ఆ డిజైన్స్ అన్నది డిస్ప్లే కనబడతాయి. హైట్ మనం ఏదైనా కర్ర మీద బట్టలది వేసినప్పుడు ఎలా కనబడతాయో అలాగే హైట్ ఉన్న పర్సన్ మీద వాళ్ళు డిజైన్స్, అది స్పెసిఫిక్గా వాళ్ళు అంత హైట్ ఉన్న వాళ్ళని మోడల్స్ని తీసుకోవడానికి రీజన్ అనమాట. సో వాళ్ళు మెయిన్ ఫోకస్ అంతా హైట్ మీద ఉంటుంది. సో వాళ్ళు ఐస్ నోస్ కూడా ఏమి వేరు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఇంత తీసుకున్నాను దీన్ని. ఎస్ ఇప్పుడు దీని మీద మనం ఇందులో రిబ్ కేజ్, అలాగే ఇది పెల్విస్, అండ్ ఇక్కడి నుంచి మనం వాజిల్స్. ఇలా వేసిన తర్వాత
ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిజైన్ చేసిన కాస్ట్యూమ్ని వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో ఇదేంటంటే మనకి ఫ్యాషన్ స్కెచెస్. ఇవి మనం 11 హెడ్స్ దాకా కూడా తీసుకోవచ్చు. 11 హెడ్స్ ఇది ఫ్యాషన్ స్కెచ్. ఫ్యాషన్ స్కెచ్ రైట్. ఇది కామిక్ క్యారెక్టర్ 9 హెడ్స్. సో ఏంటంటే లెంత్ అనమాట, నేను చెప్పేది ఏంటంటే లెంత్.
So ఇది మనం త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసినప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. సో నార్మల్ హ్యూమన్స్ ఏమో 8 హెడ్స్, 9 హెడ్స్ ఏమో కామిక్ క్యారెక్టర్స్. ఈ ఫ్యాషన్ రిలేటెడ్ ఏదైనా గీసేటప్పుడు కొంచెం లెంతీగా ఉండాలి, దాని పర్పస్ వేరేనమాట. సో అయితే మనకు డౌట్ వస్తుంది, మరి కార్టూన్స్ గీసేటప్పుడు ఎట్లా? సో కార్టూన్స్ ఏంటంటే మరి హెడ్లు పెద్ద పెద్దవి ఉంటాయి, బాడీలు చిన్న చిన్నవి ఉంటాయి. సో అందుకే ఏంటంటే మనకి స్టోరీ మెయిన్ మనల్ని గైడ్ చేస్తుంటుంది. సో ఏం చేయాలనేది స్టోరీలో కూడా రాస్తాడనమాట. సో ఆ ప్రొడక్షన్ కూడా స్టైలు ఎలా ఉండాలి, రియలిస్టిక్లో ఉండాలా లేకపోతే సెమీ రియలిస్టిక్గా కార్టూనిక్గా సెమీ కార్టూనా ఏంటన్నది క్లయింట్ను డైరెక్టర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దాని ప్రకారం మనం క్యారెక్టర్ డిజైనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కార్టూన్ ఏదైనా డ్రా చేసినప్పుడు మనం ఏజ్ని బట్టి అంటే 3 హెడ్స్, 4 హెడ్స్, 5 హెడ్స్, 6 హెడ్స్, 7 హెడ్స్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేసినట్టు ఒక 6 హెడ్స్లో లేదా 7 హెడ్స్లో ఒక క్యారెక్టర్ని మనం డ్రా చేసుకుంటాం. సపోజ్ దీనికి నేను ఫస్ట్ లైన్ ఆఫ్ యాక్షన్, ఇదేంటన్నది లైన్ ఆఫ్ యాక్షన్స్ వాటి గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ నేను దీని తర్వాత మరి ఒకసారి చెప్తున్నది అదేంటన్నది. సో నేను ఇక్కడ హెడ్ నోటి ప్లేస్ చేసుకున్నాను. సో ఈ హెడ్ ఏంటంటే నాకు ఇక్కడ ఇంత ఉంది 1. సో మళ్ళీ 2, 3, 4 ఓకే 4 హెడ్స్లో మనం ఇది ప్లాన్ చేస్తాం. అంటే వెరీ కార్టూనింగ్ అంటే మనం ఈ 6, 5 హెడ్స్లో లేదా 5 హెడ్స్లో మ్యాన్ ఉన్నది, మరీ 6, 7కి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ అది కొంచెం సెమీ రియలిస్టిక్ లా కనబడుతుంది, కార్టూన్ లాగా ఉండదు. కాబట్టి మనం తక్కువ హెడ్స్లోనే ప్లాన్ చేద్దాం. సో హెడ్ అంటే ఏది, ఇది మనం గీసింది. హెయిర్తో కలిపి మనం ఇంక్లూడ్ చేయకూడదు, హెయిర్ వేరు, ఓన్లీ స్కల్ట్ చిన్న అనమాట, ఓన్లీ ఈ వాల్యూమ్ని మనం హెడ్ అంటాం. సో నేను దీన్ని ఇంత తీసుకున్నాను. సో ఇది 1, ఇక్కడ నుంచి 2, ఇది 3 అండ్ 4, ఆల్మోస్ట్ 4 హెడ్స్ ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వీటికి లైన్ ఆఫ్ యాక్షన్ గీసాను ఇందులో. దీని తర్వాత స్టిక్స్ని నేను యాడ్ చేస్తాను. సో ఆ స్టిక్స్ అంటే ఏంటి అన్నది మళ్ళీ నేను చెప్తాను, ఇంతకుముందు చెప్పాను కానీ మరొకసారి మళ్ళీ చెప్తాను. ఇంట్రొడక్షన్ స్టార్టింగ్లో లాంగ్ బ్యాక్ చెప్పాను, మరొకసారి చెప్తాను. సో ఇప్పుడు కూడా డ్రాయింగ్ చేసేటప్పుడు మనం రఫ్లోనే మనం చేయాలి, ఎందుకంటే డైరెక్ట్ సింగిల్ స్ట్రోక్లో డ్రా చేయడానికి ట్రై చేయకూడదు, అది రాంగ్ వే అనమాట. సో మనం ఏంటంటే మైండ్లో ఉన్న ఐడియాని స్క్రిబుల్ రూపంలో మనం పేపర్ మీద ట్రై చేస్తుంటాం అనమాట, అంటే అటెంప్ట్స్, మెనీ అటెంప్ట్స్ అనమాట. సో ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మైండ్లో ఉన్న ఆ థంబ్నైల్ని విజువల్ని పేపర్ మీద మనం సాటిస్ఫై అయ్యేంత వరకు, అది వచ్చేంత వరకు దాన్ని అటెంప్ట్ చేస్తూనే ఉంటాం. అది ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత ఎస్ మనం అనుకున్నది ఇదే అని అనుకున్నప్పుడు అది మనం స్టాప్ చేస్తాం అనమాట. కాబట్టి సింగిల్ లైన్లో మనం ఏదో కాపీ చేసినట్టు చేయడానికి ఉండదు. సో రఫ్ అప్రోచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ నేను వీడికి హెయిర్ లాంటిది
ఎక్స్ప్రెషన్ తో కూడిన ఒక వెరీ స్క్రిబీ రఫ్ క్యారెక్టర్ నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏం చేసానంటే వీడికి కొంచెం క్లారిటీ డీటెయిల్స్ అనేది అర్థం. సో డీటెయిల్స్ అంటే ఏం లేదు, మనకి అర్థం కావడానికి అనమాట. క్యారెక్టర్ని మనం స్లో స్లోగా స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ చేసుకుంటూ రావాలి. ఇలా నేను క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. సో మనం ఏదైతే రఫ్లో గీసుకున్నామో వాటికి మనం కొంచెం క్లారిటీ ఇవ్వాలి. సో జనరల్గా అబ్జర్వ్ చేసో లేదు కానీ కార్టూన్స్కి ఫోర్ ఫింగర్సే ఉంటాయి, ఎప్పుడో నాకు గమనించు లేదో. సో దానికి కారణం ఏంటంటే అంటే మనం కార్టూన్ అనేది మనం సింప్లిసిటీని డిసైడ్ చేస్తూ గీసేదనమాట. అంటే రియల్ కాదు కదా, సో అన్నీ ఎగ్జాగరేషన్తో ఉంటాయి. అంటే ఉండాల్సిన చోట చిన్న చిన్నవి ఉంటాయి, లేకపోతే ఇంకొక చోట పెద్ద పెద్దవి ఉంటాయి. సో ఆ మినిమైజ్ చేసినప్పుడు, మనం సింప్లిఫై చేసినప్పుడు క్యారెక్టర్స్ని హెవీ డీటెయిల్స్ అనేది, లాట్స్ ఆఫ్ డీటెయిల్స్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే క్లమ్జీనెస్ క్రియేట్ అవుతుంది. సో ఆ క్లారిటీ కోసం ఏం చేస్తారంటే ఫింగర్స్ అనేది ఫోర్ ఫింగర్సే, ఐ మీన్ ఫైవ్ ఫింగర్స్ టోటల్, మనం ఉండాల్సిన ఫైవ్ ఫింగర్స్కి ఫోర్ ఫింగర్స్ ఇంక్లూడింగ్ మనం తమ్ముతో కలిపి ఫైవ్ ఫింగర్స్ కాకుండా మనం ఫోర్ ఫింగర్స్ని మనం వేయాల్సి వస్తుంది అనమాట. సో అది మెయిన్ దానికల ఉన్న సీక్రెట్. తర్వాత కొంతమంది అంటుంటారు ఆర్టిస్టులకి బద్ధకం ఇంకోటి గీస్తే టైం కలిసి వస్తుందని అలా గీస్తూ ఉంటారు అంటారు, అది మాకు కూడా చెప్పేటప్పుడు అలాగే చెప్పేవారు. తర్వాత అర్థమైంది ఏంటంటే అది అది కాదు అని. సో నాకు ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇది మనం 1, 2, 3, 4 ఆల్మోస్ట్ ఇది ఫోర్ హెడ్స్లో నేను దీన్ని డ్రా చేస్తాను. ఫోర్ హెడ్స్,
సో ఇది కార్టూన్ కార్టూన్ షేడ్స్ ఎందుకంటే షేడ్స్ కంపల్సరీ మనం ఆర్టిస్ట్ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఇవన్నీ ఇవ్వాలి. సో దానివల్ల ఏమవుతుందంటే అది డిజిటలైజేషన్ అయినప్పుడు దీన్ని సపోజ్ ఎవరైనా వెక్టర్ లో కానీ ఇల్లస్ట్రేటర్ లో లేదంటే ఫోటోషాప్ లో డిజిటల్ పెయింటింగ్ అది చేసేటప్పుడు మనం ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ షేడ్ మ్యాట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఫాలో చేస్తారనమాట డిజిటల్ ఆర్టిస్ట్ లో. సో షేడ్ వాడికి అర్థమవుతుంది, లైట్ మనకి ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, సో ఇలా వస్తుంది, సో ఇలా వస్తుంది కాబట్టి వీడికి ఆపోజిట్ లో షేడ్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. సో దాని వల్ల ఏంటంటే వాడికి పెయింటింగ్ చేసినప్పుడు మనం వాడికి ఒక దిక్సూచి అంటే ఒక మార్గం చూపించినట్టు అనమాట, లేకపోతే వాడికి అర్థం కాదు ఎక్కడ గీయాలి ఏంటన్నది. సో నేను లైట్ని ఇలా తీసుకున్నాను, ఇది మనకి ఆటోమేటిక్గా ఆపోజిట్ లో షేడ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో మనకి అర్థమైపోతుంది ఇంకా ఓ షేడ్ ఇట్ ఉంది కాబట్టి హైలైట్ ఇట్ ఉంటుంది, హైలైట్కి షేడ్కి మధ్యలో మిడ్ టోన్లు డార్క్ టోన్స్ అవన్నీ ఉంటాయి. సో దాంతో వాడికి పెయింటింగ్ అనేది ఈజీ అనమాట. సో షేడ్ ప్యాటర్న్ కూడా మనం ఇవ్వాలి. ఆర్టిస్ట్ ఎట్లా ఇస్తాడంటే అది కూడా వాడు సొంతంగా ఇవ్వడు, అది స్టోరీలో ఉంటుంది. వాడు క్యారెక్టర్ ఎర్లీ మార్నింగ్ లేచేదో వాకింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే సన్ ఎట్టుంటాడు, అక్కడ లైటింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ ఇష్యూస్ అనమాట. లేకపోతే రూమ్ లైట్లో వాడు ఉంటాడు. సో రూమ్ లైట్ అంటే మళ్ళీ లైట్ ఎటు ఉంది, హెడ్ మీద ఉందా పక్కన ఉందా, సో ఇవన్నీ. సో ఫైనల్గా ఏంటంటే స్టోరీ అనేది మనల్ని గైడ్ చేసి ఉంటుంది, రైట్? సో ఇలా మనం కార్టూన్స్ని 4 హెడ్స్లో 5 హెడ్స్లో మనం డ్రా చేసుకుని వెళ్ళచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇందాక ఇవన్నీ మనం చెప్పాను, 8 హెడ్స్, 9 హెడ్స్, అలాగే 11 హెడ్స్ స్కెచెస్ అని. వీటన్నిటిని కూడా డివైడ్ చేయడం అన్నది కన్స్ట్రక్షన్ ప్రపోర్షన్ మనం డివైడ్ చేయడం అన్నది సేమ్ టు సేమ్ అనమాట. అంటే మనకు కావాల్సిన ఏరియాని మనం డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్, అంటే ఎంత కావాలి లెంత్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి, నా ఏరియా ఎంత ఉంది పేపర్, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో టాప్ బాటమ్ మార్క్ చేసుకో, చేసుకున్న తర్వాత అందులో ఎగ్జాక్ట్ హాఫ్ అప్రాక్సిమేట్ స్కేల్తో మెజర్ చేయాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్ హాఫ్ తీసుకున్నాను. అక్కడ మనకి పెల్విస్ అనమాట, పెల్విస్ నేను ఒక రౌండ్ తోని ఫామ్ చేస్తున్నాను లేదా ఒక ట్రయాంగిల్ షేప్ అనమాట. సరే, సో ఆ పెల్విస్ నుంచి మళ్ళీ బాటమ్ పార్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్ హాఫ్ తీసుకుంటే నీస్. సో నీస్ కట్ చేశాను. సో నాకు నీస్ కట్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఈ పెల్విస్ దగ్గర నుంచి ఈ లైన్స్ని నేను మజిల్స్ అనమాట, ఇలా ఒక లైను ఇలా ఒక లైన్. సో మనం లెఫ్ట్ ఎలా డ్రా చేసామో రైట్ కూడా సేమ్ టు సేమ్ అలాగే డ్రా చేశాను. సో తర్వాత ఈ పెల్విస్ ఎంత ఉందో అంత సైజులో హెడ్ పెల్విస్నేమో మనం రౌండ్తో గీసాం, కానీ ఇక్కడ ఓవెల్ షేప్లో ఫామ్ చేశాను. దాని తర్వాత కింద నేను నెక్ ఏరియాని కరెక్ట్గా ఈ ఫుట్కి ఎంత వదిలేను అంతా నెక్కిని వదిలిపెట్టాను. సో అక్కడ నుంచి పెల్విస్ దగ్గరకున్న ఈ రిమైనింగ్ స్పేస్ని ఏం చేసానంటే మేజర్ పోర్షన్ నాకు రిబ్ కేజ్ని తీసుకుంటుంది, రిబ్ కేజ్ ఆక్యుపై చేస్తుంది. సో ఇది మనం ఓవెల్ షేప్తో గీస్తాం అనమాట. ఈ రిబ్ కేజ్ నుంచి ఈ పెల్విస్కి ఉన్న ఈ చిన్న గ్యాప్లో మనం ఏరియాని మనం స్టమక్ లీవ్ చేస్తున్నాం అలాగా. ఇప్పుడు ఈ రిబ్ కేజ్ని లెఫ్ట్ అండ్ రైట్ నేను కవర్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ ఇలా గీస్తాను, అది షోల్డర్స్ని నాకు క్రియేట్ చేస్తాను అనమాట, షోల్డర్స్ని. సో ఎంత వెడల్పు ఉండాలంటే నేను ఇందాక చెప్పాను ఏంటంటే రిబ్ కేజ్ హెడ్స్తో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఉండాలి, అంటే 1 హెడ్ ఇలా పెన్సిల్తో ఇలా మార్క్ చేసుకుంటే సెంటర్ లైన్ నుంచి ఇదొక 1 హెడ్ ఇదొక 1 హెడ్. మరి షోల్డర్స్ ఏంటంటే షోల్డర్ టు షోల్డర్ 2.5 హెడ్స్, అంటే కొంచెం అనమాట ఎక్కువ. గీసిన తర్వాత కరెక్ట్గా ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ మనం ఎల్బోని డిసైడ్ చేస్తాం స్టమక్ లెవెల్కి. మనం నుంచొని హ్యాండ్స్ అలా స్ట్రెచ్ చేసినప్పుడు కరెక్ట్గా మన నడుము దగ్గరికి మనకి ఎల్బో అన్నది టచ్ అవుతుంది. ఓకే, అదైపోయింది. సో అక్కడి నుంచి టోటల్గా హ్యాండ్ ఎంత ఉండాలి, ఎంత ఉండాలంటే నీస్కి పైకి అనమాట, అంటే నీస్కి అంటే కొంచెం పైన హ్యాండ్ని ఫినిష్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి రైట్ సైడ్ కూడా నేను సేమ్ అలాగే గీస్తాను, కాపీ అనమాట, లెఫ్ట్ దాన్ని మనం కాపీ చేసుకుంటాం. సో ఈ తర్వాత లోపల మనం ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా డీటెయిలింగ్ లోపల ఇన్సైడ్ ఏముంటాయి ఆ బోన్స్ తర్వాత స్కాప్ల క్లావికల్లు, సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే అవుట్లుక్ ప్రపోర్షన్ మనకి రావాలి, అంటే ఒక క్యారెక్టర్ని ఇచ్చిన స్పేస్లో ఎలా డివైడ్ చేయాలి,
అది ప్రపోర్షనట్. సో క్యారెక్టర్స్ చేసినప్పుడు ప్రపోర్షనేట్ అంటే చాలా పెద్ద విషయం అనమాట. సో ప్రపోర్షనేట్గా డ్రా చేయకపోతే హెడ్ పెద్దవైపోవడం లేకపోతే బాడీ చిన్నదైపోవడం అలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ప్రపోర్షనేట్గా ముందు క్యారెక్టర్స్ని ఏంటంటే డివైడ్ చేయడం అన్నది నేర్చుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇలా డివైడ్ చేశాను. అలాగే ఈ 9 హెడ్స్లో కామిక్ క్యారెక్టర్ని కూడా చేసాం. అలాగే ఇక్కడ ఫ్యాషన్ హెడ్స్ని చేశాను. అలాగే మనం కార్టూన్స్ని గీసేటప్పుడు ఏంటి అన్నప్పుడు ఇది మళ్ళీ సో 4 హెడ్స్ చేశాం. ఇలా మనకి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తారు ప్రొడక్షన్లో. మనకి ఏంటంటే రైటర్స్ వాళ్ళు క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఎలా ఇస్తారు, వాడు రాస్తాడు, వాడు ఏం చేస్తాడంటే ఈజ్ వెరీ యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్ అని రాసుకుంటూ వెళ్తాడు హీరో గురించి. సో అవన్నీ చదువుకొని మనం ఆ ఎనర్జెటిక్గా డైనమిక్గా వాడిని ఊహించుకొని లైన్స్ క్యారెక్టర్స్ని మనం డ్రా చేయాలి. అంటే క్యారెక్టర్ డిజైనింగ్ అంటే ఏంటంటే నాట్ ఓన్లీ డ్రాయింగ్ అనమాట, అతని పర్సనాలిటీ. సో ఓవరాల్గా ఆ హీరో లేకపోతే విలన్ అన్నది అందులో మనం కనిపించాలన్నమాట, చూపించాలి. ఓకే, సో ఇది జస్ట్ బేసిక్ అప్రోచ్ అనమాట. అంటే మనం ఎలా స్టార్ట్ చేసి ఎలా ఫినిష్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందాక ఇవన్నీ నేను గీశాను కదా, సో ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పిన దాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను. సో క్యారెక్టర్ డెవలప్మెంట్కి మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మనం ఫాలో అవుతాం. సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తానంటే లైన్ ఆఫ్ యాక్షన్. సో లైన్ ఆఫ్ యాక్షన్ అంటే అందులోనే మనకి దాని అర్థమంతా ఉంది, యాక్షన్ని మనం డిసైడ్ చేసే లైను అని. అంటే స్ట్రెచ్నెస్, బాడీ ఎలా స్ట్రెచ్ అయి ఉంటుందో, అంటే లైన్ ఎలా స్ట్రెచ్ అయి ఉంటుందో మన బాడీ కూడా అలాగే ఫైనల్గా మనం క్యారెక్టర్ని ఫినిష్ చేస్తాం అనమాట. అంటే ఇలా బెండ్ అయినప్పుడు ఏదైనా కిందకి వంగొని ఇలా ఏదైనా ఆబ్జెక్ట్ని తీస్తున్నప్పుడు స్పైనల్ కార్డ్ అన్నది మనకి ఇలా బెండ్ అవుతుంది. ఓకే, ఇలా బెండ్ అవుతుంది. అలా మనం ఏదైనా త్రో చేస్తున్నప్పుడు ఇంకోలా బెండ్ అవుతుంది. స్ట్రైట్గా నుంచున్నప్పుడు ఏమవుతుందంటే దీని లైన్ ఆఫ్ యాక్షన్ స్ట్రైట్గా ఉంటుంది. ఇలా ఇది ఇందాక మనం ఈ క్యారెక్టర్స్ని గీసినట్టు. సో ఇలా స్ట్రైట్గా ఉంటారు. సో క్యారెక్టర్స్ అన్ని స్ట్రైట్గా ఉండవు, ఇంతకుముందు చెప్పాను. అది ఎందుకు ఉండవు అంటే ఓన్లీ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కానీ పోలీస్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు అల్ దట్ పార్ట్ ఆఫ్ జాబ్ అనమాట. సో వాళ్ళు గేట్ దగ్గర స్ట్రైట్గా నుంచొని ఉంటారు. అదర్వైజ్ మనం హ్యూమన్స్ ఏంటంటే నార్మల్గా మనం బాడీ వెయిట్ని వన్ సైడ్ షిఫ్ట్ చేసుకుంటాం, లెఫ్ట్ రైట్ కానీ రైట్ మనం షోల్డర్స్ని లోపల ఉన్న జాయింట్స్ని అటు ఇటు మూవ్ చేస్తుంటాం. సో నేనేం చేశానంటే ఫస్ట్ లైన్ ఆఫ్ యాక్షన్ గీశాను. సో నేను అది ఇక్కడ రాస్తున్నాను అది. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ ఇది క్యారెక్టర్ డెవలప్మెంట్. సో నేను ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చి నేను లైన్ ఆఫ్ యాక్షన్ రైట్. సో లైన్ ఆఫ్ యాక్షన్ చేశాను. నెక్స్ట్ యాడింగ్ స్టిక్స్. సో యాడింగ్ స్టిక్స్ అంటే ఏంటి, బోన్స్ని మనం స్టిక్స్ లాగా అందాక మనం ఫామ్ చేస్తాం అనమాట. అంటే డీటెయిల్డ్ స్కెల్టన్ని సింప్లిఫై చేసి స్టిక్స్ లాగా మనం ఫామ్ చేసాం. ఇవన్నీ ఈ జాయింట్స్ అక్కడికక్కడ అనమాట, ఈ జాయింట్స్ దగ్గర నేను ఇలా సర్కిల్ లాగా పెడతాను. సో దీన్ని మనం ఏముందో అంటే యాడింగ్ స్టిక్స్ రైట్. ద థర్డ్ వన్ వచ్చి నేను ఏం చేస్తాను, యాడింగ్ మాసెస్ లేదా సిలిండర్స్ అనొచ్చు. సో ఇక్కడ నేను ఒక డబ్బా లాగా రోబోట్కి ఎలా అయితే ఉంటుందో అలా నేను ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి యాడింగ్ డీటెయిల్స్. సో డీటెయిల్స్ వేసేటప్పుడు వీడికి ఓవర్లాప్ లైన్స్ కానీ ఏదైనా ఇంకా అన్ఫినిష్డ్ ఏరియాస్ ఏమైనా ఉంటే మనం ఫినిష్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇదంతా
డీటెయిల్స్ లో, ఈ డీటెయిల్స్ లోని వీడికి ఐస్ నోస్ గానీ హెయిర్ గాని ఇవన్నీ ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే మనం యాడింగ్, ఫస్ట్ ఇది యాడింగ్ డీటెయిల్స్ వేసేస్తున్నాను. డీటెయిల్స్ రైట్. ఫిఫ్త్ వన్ ఏంటంటే యాడింగ్ క్లోత్స్. క్లోత్స్ చేసేటప్పుడు మళ్ళీ మామూలే వాడి క్యారెక్టర్ ప్రకారం వాడు ఏం వేసుకున్నాడు, టీ షర్టా లేకపోతే ఇంకోటి ఏంటి అవన్నీ ఏదో జీన్ ప్యాంట్ వేసుకున్నాడు. ఓకే, సో రైట్, ఇది మనం కంప్లీట్ అనమాట యాడింగ్ క్లోత్స్. ఇలా మనం క్యారెక్టర్ని ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఈజీగా మనం ఎలా డ్రా చేయగలుగుతున్నాం అంటే ఇదంతా అనాటమీ. ఆల్రెడీ అనాటమీ మనకు ఐడియా ఉంటే లోపల వాల్యూమ్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడ పైకి లేవాలి, ఎక్కడ డౌన్ అవ్వాలి, సో ఇక్కడ మజిల్ ఇలా ఉంది కాబట్టి పైన ఇక్కడ ఇలా వచ్చింది, సో ఇక్కడ మజిల్ ఉంది, ఇవన్నీ మనకి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అందుకే మనం ఫస్ట్ మనం అనాటమీని మనం నేర్చుకుంటాం. సో అనాటమీ మనం రేపు నుంచి నేను వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ బేసిక్ అంటే అప్రోచ్ అనమాట. క్యారెక్టర్ని మనం సింప్లిఫై చేసుకుంటూ ఎలా డ్రా చేయాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేసాం. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎలా గీయాలి, కామిక్ హీరోస్ని ఎలా గీయాలి, అలాగే ఫ్యాషన్ స్కెచెస్ని, కార్టూన్స్ని ఎలా గీయాలన్న దాని మీద ఫోకస్ పెట్టాం. ఓవరాల్లో ప్రపోర్షన్స్ని డిసైడ్ చేసుకోవడం ఇదంతా మనం ఈరోజు చూసాము. సో రేపు ఏంటంటే నేను క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ అనాటమీని చేద్దాం. ఓకేనా, సో ఈరోజు ఈ క్లాస్ ఇలాగ నేను ఫినిష్ చేస్తాను. రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. రైట్, బై.